వైసీపీ పార్టీది ఫేక్ బతుకులు, ఫేక్ సర్వేలు, ఫేక్ ప్రచారాలు. ఆ పార్టీయే ఫేక్ పార్టీ, ఆ జగన్ బతుకే ఫేక్ బతుకు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్, ఏం పనాయా నీకు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు రమ్మన్నారు, ఆయన వెళ్ళాడు మాట్లాడతానికి. సరే, ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము ఓపెన్గానే చెప్తాం. నీకులాగా ముసుల్లోకి వెళ్ళాం, మేము ఓపెన్గానే పొత్తులు ఏదైనా ఉంటే ప్రకటిస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నీకేం పని? మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా? చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవద్దని వెళ్ళావా? లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా? పెట్టుకుంటున్నారేమో తడిసిపోయినాయా? తాడేపల్లిలో ఒండుకు బయలుదేరి అర్జెంటుగా బయలుదేరి వెళ్తే చీపో అన్నాడు అమిత్ షా నిన్ను. రాత్రి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది, అపాయింట్మెంట్ ఇవ్వలా నీకు? 8:30కి అపాయింట్మెంట్ అని ఎగురుకుంటూ వెళ్ళావు 5:00కి ఢిల్లీ ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ గన్నవరం నుంచి చేసుకొని. తీరా 8:00కి అమిత్ షా గారు నీ అపాయింట్మెంటే లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు అమిత్ షా స్టాఫ్. ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తాను, అమిత్ షాను కలుస్తాను, బిల్డప్ ఇచ్చి కూర్చున్నావు అక్కడ, ఏం చెప్తావు వెళ్ళి? చంద్రబాబు గారితో పొత్తుద్దండి, నేను లోపాయగారుగా నీకు ఉంటానండి, మనం చీకట్లో చేతులు కలుపుకొని వెళ్దామండి అని చెప్పి 2019లో ఎలా చేసావు అలా చేయటానికి చెప్తానికి వెళ్ళావా? దేనికి వెళ్ళావని అడుగుతా ఉన్నా. లేదంటే నీతో దొంగలతో ఎవరన్నా ఓపెన్గా కలుస్తారా? ఇవాళ మొత్తం 3 of the people ఏపీ స్టేట్ మొత్తం నిన్ను అసహించుకుంటా ఉంది. 60% ఓట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే ఈ సమయంలో నీతో ఎవడన్నా కలుస్తాడా? అందుకనే నువ్వు సింగిల్కి వెళ్తాను అని నువ్వు మాట్లాడతావు. అసలు నీతో ఎవడొస్తాడు? వచ్చేవాడు ఒక్కరు పేరు చెప్పు. ఇవే మేము చెప్తున్నాం, మేము జనసేన, మేము కలిపి వెళ్తున్నాం జనసేన. ఆయనే మేము సమస్యల్లో ఉన్నప్పుడు మాకు అండగా ఉండి ఆయన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఒక జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఢిల్లీ నేతలు పిలిపించుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారు. నిన్ను ఎవడు రమ్మంటాడు చెప్పు, ఒక్కడు చెప్పు. కేఏ పాల్ కూడా కలవడు నీతో, ప్రజాశాంతి పార్టీ కూడా నీతో కలవదు. పోనీ చెప్పు, కేఏపాల్ని కలుస్తాడేమో. కేఏపాల్ కూడా కలవని ఈ పార్టీ, వైసీపీ పార్టీ. నువ్వు ఎందుకు తప్పించుకొని వెళ్తా ఉన్నావు? ఎందుకు నువ్వు ఈ పరిస్థితి పట్టింది నీకు? ఇవాళ అన్ని సర్వేలు నీకు ఎగనెస్ట్గా. ఇండియా టుడేకి మొన్నే డబ్బులు ఇచ్చావు 10 కోట్లు 8 కోట్లు, టైమ్స్ న్యూస్కి ఇచ్చావు, రిపబ్లిక్ టీవీకి ఇచ్చావు, జాతీయ స్థాయిలో నిన్ను ప్రమోట్ చేయమని. ఆంధ్రప్రదేశ్ ఏం ప్రమోట్ చేశారయ్యా నిన్ను? ఒక ఇన్వెస్ట్మెంట్ 1 రూపాయి ఎవడని తెచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేశాడా? 1 కోటి రూపాయలు ఎవడని పెట్టాడు 5 సంవత్సరాల్లో? ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టాడా పక్కన రాష్ట్రం నుంచి వచ్చేవాడని? ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ వద్దు, చిన్న బడ్డీ కొట్టు, చిల్లర కొట్టు పెట్టాడు ఎవడన్నా? నీ దెబ్బకి ఉన్నోళ్లే పారిపోతే నిన్ను పెద్ద ప్రమోషను, దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కోట్ల రూపాయల డబ్బులు. ఏంటయ్యా అంటే ఇలాంటి తప్పుడు సర్వేలు వేసుకుంటాం మేము, రిపబ్లిక్ టీవీల పేరు మీద, ఆళ్ళ పేరు మీద, టైమ్స్ నో పేరు మీద వేసుకుంటాం, మీరు మాట్లాడకూడదు. అందుకనే నీకు సరిగ్గా గుణపాఠం చెప్పారు వీళ్ళు. ఇది జాతీయ స్థాయి మీడియాలు, నేషనల్ మీడియాస్తో ఒక స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి, ఒక ఎథిక్స్ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు నీలాంటి చిల్లర వేషాలకి ఒప్పుకోరు. నువ్వు పెట్టిన గంటలోనే మాది కాదని ఖండించారు. ఇది కాదంటావా? పోనీ ఇది నేను చూపించే తప్పంటావా? చెప్పు పోనీ. కాబట్టి ఇవాళ ఫేక్ పార్టీ, 420 పార్టీ, కరప్టెడ్ పార్టీ అయిన వైసీపీ పార్టీ పని అయిపోయింది. నీ సినిమా అయిపోయింది జగన్ రెడ్డి, నీ సినిమా క్లోజ్. ఇంకా నీకు 50 డేసో 60 డేసో పరిమితం అయ్యావు. నేను అందుకనే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతంలో అనేక సార్లు చెప్పా, ఈ ఫేక్ పార్టీ, ఈ ఫేక్ సీఎం, లేదంటే ఈ ఫేక్ నాయకుడు మాటలని మీరు ఇరుక్కోవద్దు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడండి ఏప్రిల్లో ఎలక్షన్ రాగానే, ఫలితాలు వచ్చే వరకు కూడా ఉండడు విజయవాడలో.
తాడేపల్లిలో ఉండడు ఫలితాలు వచ్చే వరకు. 10 రోజులు ఇంకా గ్యాప్ వస్తుంది పోలింగ్ నుంచి ఫలితాలు వచ్చే వరకు. ఈలోపే తట్టాపుట్ట సర్దుకొని లండన్ వెళ్ళిపోతాడో, బెంగళూరు వెళ్ళిపోతాడో, తమిళనాడు వెళ్ళిపోతాడో, తెలంగాణ వెళ్ళిపోతాడో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. మీరు ఎక్కడికి వెళ్తారు ఉద్యోగస్తులు? అతనుకున్న ప్యాలెస్ లండన్లో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అతను. మీరు ఎక్కడికి వెళ్తారు అధికారులు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందని ఇవాళ నేషనల్ మీడియాస్లో ప్రముఖ సంస్థలన్నీ కూడా సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ప్రజల 3 రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఎన్నికల తేదీ కసిగా ఉన్నారండి వెయిట్ చేయటానికి. మామూలుగా నొక్కరు బటన్లో, మామూలుగా నొక్కితే కుయ్ అంటాయి. వీళ్ళు నొక్కే నొక్కుడికి, రేపు ప్రజలు నొక్కే నొక్కుడికి జగన్మోహన్ రెడ్డి బాబోయ్ అనేటట్టు ప్రజలు అంత గట్టిగా నొక్కటానికి బటన్ సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి అవినీతి పరిపాలనలో ఎఫెక్ట్ కానటువంటి వ్యక్తులు లేరు రాష్ట్రంలో. అన్ని సెక్టార్లు, కూలీలు, చిరు వ్యాపారులు, కార్మికులు, రిక్షాబండ్లు, చిరు చిన్న చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, ఇండస్ట్రీసు మొత్తం అందరూ నాశనం అయిపోయినటువంటి ఈ సందర్భంలో ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో చోటే లేకుండా పంపించబోతా ఉన్నారు. కాబట్టి మాయ మాటలకు ఎవరు, మాయ సర్వేలకి, ఫేక్ సర్వేలకి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఈ రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్కి ఏం సమాధానం చెప్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి. సాక్షి పేపరు ఇవాళ ఏదైతే వేసిందో దానికి సివి ఓటరు నేతి బీర సర్వే, మరి 2019 ఆ రోజు 25/1/2019 జనవరి 25 ఇచ్చినటువంటి సర్వేకి, మీకు అనుకూలంగా ఉందని ఇచ్చిన సర్వేకి ఏమి కథనం రాస్తున్నారో వైసీపీ మీడియా అయిన సాక్షి మీడియా, బ్లూ మీడియా వీళ్ళు సమాధానం చెప్పాలి. ఈ బ్లూ మీడియాలన్నీ కూడా ఎంత గాలి కొట్టి జాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని లేపాలని చూసినా చతికిల పడతా ఉన్నాడు. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది.